అయితే మాకు కేసులు లేవు, కానీ కాకినాడ వెళ్తుంటే మాత్రం అచ్చంపేట అవునాయి, సర్పవరం అవునాయి, లేకపోతే భానుగూడ అవునాయి, బాల చెరువు అవునాయి. ఎక్కడ ఆటో ఆపనందుకు మాత్రం లేదు. ఎక్కిన కస్టమర్ ఎక్కడ దిగాల? మేము ఎక్కడ దింపుతాం? దింపి లోపల కస్టమర్ దిగి మాకు డబ్బులు ఇచ్చే లోపల ఈ లోపల పోలీసు వచ్చి ఫోటో కొట్టేస్తున్నాడు. మా సెల్కి మెసేజ్ 300 పాతి రావచ్చు, లేదా 650 రూపాయలు రావచ్చు, లేదా 800 పాతి రూపాయలు రావచ్చు. ఎక్కడ కడతాం? ఆడు ఇచ్చేది 30 రూపాయలు, ఈడు ఇచ్చేది 850 రూపాయలు. ఎక్కడ కడతాం? ఆటోడు జగన్ గారు, జగన్ గారు సీఎంఏ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆయన సంవత్సరానికి 10,000 మాకు ఆటో వేస్తున్నాడు. ఈ లోపల పోలీసు కేసులు జరుగుతున్నాయి కాకినాడ వెళ్తుంటే. వేగించబెట్టడం ద్వారా మాకేం కేసులు లేవు. 10,000 మరి ఏదో సెంటర్ లో ఆపుతున్నాడు, 500 కోట్లు 4, మా ఇష్టం లేదు, మా సంతకం లేదు. మెసేజ్ వచ్చేది సెల్కే కదా, మళ్ళీ కాకినాడ వెళ్తాం, ఆటో ఆపుతాడు, మీ ఏమైనా కేసులు ఉన్నాయని చెక్ చేస్తారు, కేసు ఉంటే డబ్బు కట్టాలన్నమాట. ఈ జగన్ గారు గవర్నమెంట్ లో మాత్రం అది బాగా ఎక్కువగా ఉంది. బ్రేకించబెట్టడం ద్వారా అయితే ఆటోలకి, ఏ ఆటోకి కేసు లేదు. సిటీ అయితే అయిపోయినట్టే, మా ఇష్టం ఏం లేదు, మాకు మాత్రం కేసు వచ్చేది. రోడ్లు లేవు, బ్రిడ్జ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, ఏమి లేవు, డెవలప్మెంట్ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? రెండోసారి ఛాన్స్ ఇవ్వడమా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆయన అడుగుతాడు, తప్పే ఉంది. నీ అధికారం గురించి నువ్వు అడుగుతావు, నా అధికారం గురించి నేను అడుగుతాను. ఇవ్వాలా ఇవ్వక్కర్లొద్దా అన్నది మనం ఆలోచించుకోవాలి. నేనైతే ఇవ్వక్కర్లొద్దా అని ఆలోచించుకుంటున్నాను, మరి మీరైతే ఏం ఆలోచించుకుంటారు అన్నది నాకు తెలియదు. నేనైతే ఇవ్వను, మరి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. ఏది మన ఆంధ్రప్రదేశ్ లో, ఆగండి ఒక నిమిషం, మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఎక్కిన తర్వాత మన ఏపీకి ఎన్ని కంపెనీలు వచ్చినాయి? సంవత్సరానికి ఎంత మంది ఇంజనీరింగ్ అయిపోయి ఎంత మంది స్టూడెంట్ బయటకు వస్తున్నారు, అందులో ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మన ఏపీలో ఎంత మంది ఉంటున్నారు? ఇతర కంట్రీస్ ఎంత మంది వెళ్ళిపోతున్నారు? ఆ జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు ఇచ్చారు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు అది చెప్పమానండి. ఇప్పుడు పథకాలు వేస్తున్నారు, కరెక్టే పథకాలు వేస్తున్నారు, పథకాలు వేస్తే సరిపోద్దా? ఇప్పుడు నీ ఇంట్లో కొడుకో కూతురు ఉన్నారండి, ఇంజనీరింగ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏదో భవిష్యత్తు చూపిస్తే కుటుంబం బాగుపడుతుంది. అంతే తప్ప నీకు 10,000 చేస్తే వాళ్ళు తినేస్తావు. ఒక కొరడుకు ఉద్యోగం వస్తే మొత్తం లైఫ్ కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అంతా సేఫ్ అవుతుంది, అందరూ బాగుంటారు. ఇప్పుడు చాలా మంది గుర్తించే విషయం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏ చదువు చదువుకోని వాళ్ళు లేదా ఏ ఆధారం లేని వాళ్ళు ఆటో కొనుక్కొని జీవనం కొద్దిగా సరిపోతారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ 5 ఏళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయినాడో, ఓ డిగ్రీ ఆగిపోయినాడో, లేకపోతే ఈ చదువు లేక ఆగిపోయినాడో, ప్రతి ఒక్కరు ఆటో తెచ్చుకుని ఆటో మీద ఆటో ఫీల్డ్ పెడతారండి. మరి దాని వల్ల మీ జీవన ఉపాధి తగ్గిపోతుందా? అంటే ముందు రెండు మీరు సీనియర్ల కింద ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కదా, మీకు విత్తప్తే వేరే ఆధారం లేదు. ఆటో ఫీల్డ్ అంటే చదువుకుని ఉద్యోగం రాలేనివాడు ఆటో తీసుకునేవాడు, ఇప్పుడు అలా లేదు. వ్యవసాయం పని చేసుకున్నవాడు ఆటో తీసుకుంటున్నాడు, ఏం పని చేయలేనివాడు ఆటో తీసుకుంటున్నాడు, డిగ్రీ పూర్తయి ఉన్నవాడు ఆటో తీసుకుంటున్నాడు, అదే డిగ్రీ పూర్తయి ఉన్నవాడు కూడా ఆటో తీసుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ తో ఆపేసినోడు ఆటో తీసుకుంటున్నాడు. ఆటో ఫీల్డ్ ఇలాగే నాశనం అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఆటో డ్రైవర్ అంటే లోకువ. నీకు ఎవడైనా సరే ముందు ఆడొచ్చి గుద్దేసినా ముందు మమ్మల్ని కాళ్ళు కట్టుకుని బయటికి లాగేస్తాడు. ఆటోలో ఉన్నవాడు ఎలా ఆటోడైనా సరే ఆడొచ్చి గుద్దేసినా ఆటోడు పెద్ద ఎదవా, తప్పు ఆడదని బయటికి లాగేస్తారు, మమ్మల్ని లాగేస్తారు. అది ప్రజలకు అందుబాటులో లేరు ఎప్పుడైనా. ప్రెసెంట్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి దొరబాబు గారు, పెన్నం దొరబాబు గారు. 5 ఏళ్ళ పరిపాలన ఎలా చేశారు? 5 ఏళ్ళలో పరిపాలన ఏముంది? డైరెక్ట్ జగన్ సీఎం గారి నుంచి వచ్చిన పథకాలు తప్ప ఇంకేముంది? ఏ ఎమ్మెల్యే కూడా ఎవరో చేసింది ఏమి లేదు. అలాగే దొరబాబు గారు కూడా ప్రజల్లోకి వచ్చింది లేదు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడి వెళ్ళిపోవడం తప్ప, సీఎం నుంచి వచ్చి పథకాలే తప్ప ఇంకేమి లేవు. ఏమీ లేవంటారు? అది ఇప్పుడు పిఠాపురంలో అసలు మెయిన్ గా ఉండే సమస్యలు ఏంటంటారు? ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు కదండి, ఇక్కడ మెయిన్ గా ఉండే సమస్యలు ఏంటంటారు? ఉన్నాయమ్మా, ఇక్కడ సంత మార్కెట్ ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సంత మార్కెట్ సంత మార్కెట్ లాగా ఉంది. అది పాత పడిపోయే ఇప్పుడు పాత అలాగే ఉంది, బాగు చెప్తలేదు. లేవు, అది దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా, నలుగురికి ఉపయోగపడేదే కదా. అలాగే ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గత గవర్నమెంట్ లో చేసిన పనులు తప్ప బ్రిడ్జ్లు అయినా సరే ఏమైనా సరే, ఇప్పుడు గత గవర్నమెంట్ లో ఎస్వీఎస్ అని వర్మ గారు చేశారు ఎమ్మెల్యే గారు, మన ఏలాసం 1500 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు, అందులో 300 కోట్లు ఎంతో ఆ వేళ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చి కాలువలు అయ్యి రిపేర్ చేశారు.
తర్వాత ఎవరు తెచ్చింది ఏమి లేదు, రైతాంగానికి ఉపయోగపడింది ఏమి లేదు. ఈ ఎమ్మెల్యే దొరబాబు గారు వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. ప్రజల్లో ఆయన ఉండేదే పిఠాపురం ఉంటున్నారు. అయితే ప్రజల్లో కనబడేది బాగా తక్కువ. అయితే ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మన పిఠాపురం యావత్ భారతదేశంలోనే పిఠాపురం ఎక్కడుందో తెలిసి వచ్చింది. ఏటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి. ఇంతకు ముందు మనం ఏమైనా స్టేట్ వెళ్ళినప్పుడు మీ పిఠాపురం ఎక్కడని అడిగితే కాకినాడ పక్కన చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు పిఠాపురం అనగానే యావత్ భారతదేశం ఎలా తెలిసిందో పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా, కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసడం వల్ల ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్తున్నాం. మరి ఇంకా డెవలప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే పిఠాపురం చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే నరేంద్ర మోడీతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఆయనకే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలకు గానీ స్టేట్ లో మన ఏ లీడర్ కి కూడా నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఏ ఒక్కరికి కూడా లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది మోడీ గారికి ఉన్న నమ్మకం. అదే అంటే ఈయన మీద అంత నమ్మకం ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్. స్టేట్ లో ఈయన నెగ్గినా ఓడినా ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి తగ్గదు పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఈసారి కూడా ఏంటంటే ఇప్పుడు అందరికి పిఠాపురం తరపున అవకాశం ఇచ్చాం, గీత గారికి ఇచ్చాం, వర్మ గారికి ఇచ్చాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తే ఆయన ఏం చేస్తాడో మనం కూడా చూడాలిగా. ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టి అసెంబ్లీకి పంపిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడో అప్పుడు మనం ప్రశ్నించినందుకు అవకాశం ఉంటది. ఆయనకు అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ వచ్చాడు పొన్ను రోడ్డు లేకపోతే ఆ ఊరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ దొరబాబు గారి దేవూరు కొవ్వూరు, గీత గారి దేవూరు కాకినాడ, ఇక్కడ పోటీ వరం గారు కూడా దొంతపూరే గానీ కాకినాడలో ఉండేవాడు ఆయన. అయితే అందరూ పొన్నూరు నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళే కదా ఇక్కడ. మరి ఈయన కూడా ఒకసారి అవకాశం ఇచ్చి ఆయన ఏం చేసాడో మనం చూసి అప్పుడు ప్రశ్నిస్తే బాగుంటది తప్ప ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఆయన ఏం చేశాడులే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడో వస్తున్నాడు అంటే ఇది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. అది ఆయన కూడా ఒక అవకాశం ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనం కూడా చూడాలిగా. ఒకవేళ అప్పుడు చేయకపోతే మనం ప్రశ్నిస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు చేశారు ముందు టర్న్, మరి వీళ్ళని ఏమంటున్నావు ప్రశ్నిస్తాం కదా. అలాగే ఆయన కూడా అబ్బాయి నువ్వు ఇవి చేస్తానన్నావు కదా మేనిఫెస్టోల్లో, ఇవి చేయలేదు అని రెండోసారి మళ్ళీ ఓటేస్తాం మనం, ఓటేయం కదా. ఆయన కూడా ఒకసారి అవకాశం ఇస్తాం. చాలా మంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా చేసి తీరుతాడు, పైగా పిఠాపురం పేరు అనేది మారుమవుతుంది. సెలబ్రిటీలే గానీ లేకపోతే ఇక్కడ హెలికాప్టర్లు దిగే అవకాశమే ఉందని అంటున్నారు. మరి ఆ విధంగా చూసుకో. మరి హెలికాప్టర్ దిగుతాడంటే ఆయన హోదా తగ్గట్టు ఆయన హెలికాప్టర్ వేసుకొస్తాడండి, నువ్వు నేను వేసుకెళ్ళగలమా చెప్పండి. మరి అంత ఒక మారుమూల ఆల్మోస్ట్ ఒక రూరల్ పెద్ద పంచాయతీలో ఒక హెలికాప్టర్ దిగిందని అంటే ఒక పేరెంట్ మరి పేరే కదా. ఒక స్టేట్ లీడర్ రెగ్యులర్ గా వచ్చి పోతా ఉంటుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా స్థానికంగా ఇది నా నియోజకవర్గం చేసుకుంటానని ఆయన చెప్పాడు. అలాగే అక్కడ ఇల్లు తీసుకున్నాడు. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాడు ఆయన. రెగ్యులర్ గా ఇల్లు వస్తుంటాడు. ఇల్లు వస్తుందంటే పిఠాపురం యావత్ భారతదేశంలో పిఠాపురం ఎక్కడుందో తెలుస్తుంది. మోడీ గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ ఎక్కితే నేను కేంద్రం నుంచి కూడా 100 కోట్లు పంపుతాను, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు. ఆయనే మళ్ళీ అక్కడ పిఎం గా అయితే పిఠాపురం డెవలప్మెంట్ కి మోడీ గారు కూడా సహకరిస్తారు పవన్ కళ్యాణ్ కి. దాన్ని బట్టి పిఠాపురం ఎంత డెవలప్మెంట్ అవుతుంది, టూరిజం పరంగా గానీ దేవాలయం పరంగా గానీ దేని పరంగా చూసుకున్నా పిఠాపురం మన భారతదేశంలో టాప్ కింద నిలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఖచ్చితంగా 100 కి 101 పాయింట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుస్తారు. జూన్ 4 మరి ఎలా ఉంటుందో పిఠాపురం. జూన్ 4 మనం చూసారా నామినేషన్ గారు పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చూసారా మీరు యూట్యూబ్ లోనే? అది చూసి జనం ఏమంటున్నారంటే స్టేట్ 4 మూల నుంచి వచ్చేసారు ఇక్కడ ప్రచారానికి అని చెప్తున్నారు. స్టేట్ 4 మూల నుంచి పిఠాపురం వస్తారా ప్రచారానికి? మరి కాకినాడ చేశారు కదా, కాకినాడ రాలేదా? వైజాగ్ చేశారు కదా, వైజాగ్ రాలేదా? అలాగేటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం ఒక జన సందోహం కింద బయలుదేరారు. సైబ్రోల్ నుంచి పిఠాపురం ఎండో ఆఫీస్ నామినేషన్ వేసేవంత వరకు ఎక్కడ ఖాళీ లేదు. ఏం చెప్పమంటారు, ఎవరిని పిల్లలేదు పవన్ కళ్యాణ్ గారు, కానీ వాళ్ళంతటా వచ్చారు. ఓ సీఎం గారికి లేదండి, మొన్న అచ్చంపేట వచ్చారు జగన్ గారు, ఆవేళ లేరు అంత జనం. 1500 బస్సులు వేశారు, ఒక్కో బస్సులో 10 మంది 15 మందిని లేకపోతే 4 అది పవన్ కళ్యాణ్ గారు ఒక గాలి అలా ఉంది. అది మీ పిఠాపురం అయితే ఒక చరిత్ర అంతా తిరగరాస్తారని అంటారు మీ పిఠాపురం నుంచి. కంపల్సరీ, ఖచ్చితంగా కంపల్సరీ. మరి గుర్తు గాజు గ్లాస్.